ఇది ఒక అద్భుతమైనటువంటి న్యూస్ కేసీఆర్కు ఎలాంటి ప్రయోజనం లేనటువంటి న్యూస్ మనందరి కూడా ఆ దానికి కేసీఆర్కు నేను కూడా ఫస్ట్ అనుకున్నా అరే కేసీఆర్కు కు అనుకున్నా కానీ ఆ తర్వాత తెలిసింది కేసీఆర్ కూడా లేదు అందులో కేవలం జస్టిస్ నరసింహారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం తప్పించి ఇంకోటిని పెడతారు ఆ దానిలో భాగంగా మరి ఎవరైతే కేసీఆర్ను పిలవాల్సినలో అది ఆ ప్రాసెస్ కంటిన్యూ కమిషన్ను రద్దు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు ఇలాంటి డెసిషన్ తీసుకుంది అంటే ఎవరికి అంతుబట్టనటువంటి నిర్ణయంగా మనం చెప్పవచ్చు విద్యుత్ అక్రమాలపై యథావిధిగా విచారణ జస్టిస్ నరసింహారెడ్డిని తప్పించండి వ్యక్తి గౌరవానికి భంగం కలిగే అవకాశం వాంఛనీయం కాని పద్ధతిలో వ్యవహరించారు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిపై సుప్రీం ఆగ్రహం జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా వారంలో కొత్త చైర్మన్ నియమిస్తామన్న సర్కారు కమిషన్ రద్దు విజ్ఞప్తిపై కేసీఆర్ కు నిరాశే విద్యుత్ ఒప్పందాల విచారణ జరుగుతున్న ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిని ఆ బాధ్యత నుంచి తప్పించాలని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది ఆయన తన ముందు విచారణకు వచ్చిన అంశాలపై విలేకరుల సమావేశంలో అభిప్రాయాలు చెప్పడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది ఆయనకు ప్రత్యామ్నాయంగా మరొకరిని వారం రోజులుగా నియమించాలని చెప్పేసి కూడా ఆదేశించినట్టు తెలుస్తూ ఉంది సో మొత్తానికి బాబు నరసింహారెడ్డికి అయితే ఇది చాలా బిగ్ షాక్గా చెప్పవచ్చు ఎందుకంటే ఆయనే ప్రధాన హైకోర్టు సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తి ఆయనే మీడియా ముందు ఇలా విషయాలు వెల్లడించినటువంటి ఈరోజు చూడండి ఇది చాలా ఎదురుదెబ్బగా మనం చెప్పవచ్చు జస్టిస్ నరసింహారెడ్డికే పెద్ద శాఖ తప్ప కేసీఆర్కి ఎలాంటి ఊరట లేదనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి యా కొత్త చైర్మన్తో అవే విధి విధానాలతో కమిషన్ విచారణ యథావిధంగా కొనసాగించవచ్చని స్పష్టత ఇచ్చింది అదే సమయంలో అసలు కమిషన్కు చట్టబద్ధత లేదని కమిషన్ విచారణకు రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విజ్ఞప్తిని మాత్రం సుప్రీంకోర్టు పట్టించుకోలేదు చూడండి అర్థమైంది కదా కేసీఆర్ను కేసీఆర్ వేసిన పిటిషన్లో భాగంగా దానిలో జస్టిస్ నరసింహారెడ్డిని టార్గెట్ చేస్తూ పిటిషన్ వేసిండు వాళ్ళు కూడా జస్టిస్ నరసింహారెడ్డిని తీసేస్తూ ఆదేశం ఇచ్చారు అంతే తప్ప పాప ఆయన ఏమనుకున్నాడు హైకోర్టులో కొట్టేసారు కదా సుప్రీంకోర్టులో అయితే ఆ కమిషన్ని మొత్తం రద్దు చేస్తా అని చెప్పేసి అనుకున్నాడు కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఓన్లీ నరసింహారెడ్డిని తప్పించి కొత్త వేరే కొత్త అనిపెడతారు అంతే తప్ప వేరే ఏం లేదు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే ఆ కమిషన్ చైర్మన్ను నియమించాలి ఖచ్చితంగా వాళ్ళకు అనుకూలం ఉన్నటువంటి వ్యక్తిని నియమించేసి కేసీఆర్ని ఎట్టి పరిస్థితిలో ఆ ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ను విచారణ కమిషన్ ముందు దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేస్తాడు రాసి పెట్టుకోండి సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో నరసింహారెడ్డి అప్పటికప్పుడు విచారణ కమిషన్ బాధ్యతల నుంచి ప్రధా తప్పుకున్నారు తన న్యాయవాది ద్వారా ఈ సమాచారాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి చేరవేశారు జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకోవడంతో ఈ మొత్తం వ్యవహారాన్ని తీర్పులో ప్రస్తావిస్తూ ధర్మాసనం పిటిషన్పై విచారణ ముగిసింది మంగళవారం ధర్మాసనంలో విచారణ సందర్భంగా నాటిక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇరుపక్షాల వాదనల మధ్యలో జస్టిస్ నరసింహారెడ్డి విలేకరుల సమావేశం ప్రస్థానం వచ్చింది దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయం జరిగినట్లు కనిపించాలి ఆయన రహస్యంగా జరగాల్సిన విచారణ కమిషన్కు నేతృత్వం వహిస్తున్నారు విచారణలో భాగంగా తన ముందుకు వచ్చిన అంశాలపై విలేకరుల సమావేశంలో స్వేచ్ఛగా అభిప్రాయాలు వెల్లడించారనే భావన ఉంది ఆయన్ను మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అవకాశం ఇస్తున్నాం మరో జడ్జి నియమించండి అని జస్టిస్ చంద్రచూడ్ మధ్యాహ్న భోజన విరామానికి విరామానికి ముందు విచారణలో వ్యాఖ్యానించారు చెప్పిన విధానంలో పొరపాటు పక్షపాతానికి సంకేతం కాదు అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాది అభిషేక్ సింఘవి అన్నారు విచారణే పూర్తి కాకుండా కమిషన్ చైర్మన్ తన ముందుకు వచ్చిన అంశాల విషయ యోగ్యత మెరిట్స్ ఆఫ్ ద మే మ్యాటర్ మీద అభిప్రాయాలు వెల్లడించడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది విధి విధానాలు పాటించామని చెప్పడం కోసం ఫలానా వారిని కూడా విచారణకు పిలిచిన పిలిచామన్నంత మా వరకు చెబితే సమస్య లేదు జడ్జిగా పనిచేసిన ఆయన స్థాయికి ఇది కొద్దిగా తగని వ్యవహారం వాస్తవంగా కూడా తగని వ్యవహారమే తప్పప్పులు ఎంచకుండా అంటే అసలు ఏ మెయిన్ జోక్యం చేసుకునే వాళ్ళమే కాదు విచారణ అంశంపై ఆయా ఆయన వ్యాఖ్యలు చేయడమే సమస్య ఆయన వ్యాఖ్యలకు చట్టబద్ధతలు లేనప్పటికీ ఆ వ్యాఖ్యల తర్వాత విచారణ కమిషన్ నివేదిక తప్పకుండా ఒక వ్యక్తి గౌరవానికి భంగం కలిగించే విధంగా ఉంటుంది అని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు చైర్మన్ను మార్చాలని ధర్మాసనం సూచించగా విచారణ చివరి దశకు చేరిందని సింగి వినయించారు ఇన్ని రోజులు జరిగిన విచారణనే కొత్త చైర్మన్ కొనసాగిస్తారని ధర్మాసనం స్పష్టం చేసింది చైర్మన్ గా మరొకరు నియమించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నట్టు సీజీఐ తెలిపారు భోజన విరామం తర్వాత జస్టిస్ నసింహారెడ్డి రాజీనామా లేఖ కాపీని సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణన్ ధర్మాసనానికి అందజేశారు దీంతో ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే కమిషన్ నియమించాలని సుప్రీంకోర్టు తెలిపింది సో ఇట్లా మొత్తానికైతే కేసీఆర్కు ఎలాంటి ఊరట జరగలేదనేది గుర్తుపెట్టుకోండి కమిషన్ యథావిధిగా ఉంటుంది కానీ కమిషన్ చైర్మన్ జస్టిస్ నర్సింహారెడ్డి ఉండే ఆయన తప్పుకొని ఆ ప్లేస్లకు వెళ్ళయో మళ్ళయో పుల్లయో వస్తాడు అదే ఎక్కడి వరకు జరిగిందో అక్కడి నుంచే మళ్ళీ కంటిన్యూ చేస్తాడు మళ్ళీ కేసీఆర్ను కమిషన్ ముందుకు పిలుస్తారు పిలిచి ఖచ్చితంగా విచారించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి కాకపోతే దీనికి కొంత సమయం పట్టేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది ఇది ఒక అద్భుతమైనటువంటి న్యూస్ కేసీఆర్కు ఎలాంటి ప్రయోజనం లేనటువంటి న్యూస్ మనందరికీ కూడా దానికి కేసీఆర్కు నేను కూడా ఫస్ట్ అనుకున్నా అరే కేసీఆర్కు ఊరటర్ని అనుకున్నా కానీ ఆ తర్వాత తెలిసింది కేసీఆర్ కూడా ఊరట లేదు అందులో కేవలం జస్టిస్ నరసింహారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం తప్పించి ఇంకోరిని పెడతారు ఆ దానిలో భాగంగా మరి ఎవరైతే ఆ కేసీఆర్ను పిలవాల్సినలో అది ఆ ప్రాసెస్ కంటిన్యూ కమిషన్ రద్దు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు ఇలాంటి డెషన్ తీసుకుంది అంటే ఎవరికి అంతుబట్టనటువంటి నిర్ణయంగా మనం చెప్పవచ్చు విద్యుత్ అక్రమాలపై యథావిధిగా విచారణ జస్టిస్ నరసింహారెడ్డిని తప్పించండి వ్యక్తి గౌరవానికి భంగం కలిగే అవకాశం వాంఛనీయం కాని పద్ధతిలో వ్యవహరించారు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిపై సుప్రీం ఆగ్రహం జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా వారంలో కొత్త చైర్మన్ నియమిస్తామన్న సర్కారు కమిషన్ రద్దు విజ్ఞప్తిపై కేసీఆర్కు నిరాశే యా విద్యుత్ ఒప్పందాల విచారణ జరుగుతున్న ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిని ఆ బాధ్యత నుంచి తప్పించాలని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది ఆయన తన ముందు విచారణకు వచ్చిన అంశాలపై విలేకరుల సమయంలో అభిప్రాయాలు చెప్పడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది ఆయనకు ప్రత్యామ్నాయంగా మరొకరిని వారం రోజులుగా నియమించాలని చెప్పేసి కూడా ఆదేశించినట్టు తెలుస్తూ ఉంది సో మొత్తానికి బాబు నరసింహారెడ్డికి అయితే ఇది చాలా బిగ్ గా చెప్పవచ్చు ఎందుకంటే ఆయనే ప్రధాన హైకోర్టు సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తి ఆయన మీడియా ముందు ఇలా విషయాలు వెల్లడించినటువంటి ఈరోజు చూడండి ఇది చాలా ఎదురుదెబ్బగా మనం చెప్పవచ్చు జస్టిస్ నరసింహారెడ్డికే పెద్దశాఖ తప్ప కేసీఆర్కి ఎలాంటి ఊరటం లేదనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి యా కొత్త చైర్మన్తో అవే విధి విధానాలతో కమిషన్ విచారణ యథా విధంగా స్పష్టత ఇచ్చింది అదే సమయంలో అసలు కమిషన్కు చట్టబద్ధత లేదని కమిషన్ విచారణకు రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విజ్ఞప్తిని మాత్రం సుప్రీంకోర్టు పట్టించుకోలేదు చూడండి అర్థమైంది కదా కేసీఆర్ను కేసీఆర్ వేసిన పిటిషన్లో భాగంగా దానిలో జస్టిస్ నరసింహారెడ్డిని టార్గెట్ చేస్తూ పిటిషన్ వేసిండు వాళ్ళు కూడా జస్టిస్ నరసింహారెడ్డిని తీసేస్తూ ఆదేశం ఇచ్చారు అంతే తప్ప పాప ఆయన ఏమనుకున్నాడు హైకోర్టులో కొట్టేసింది కదా సుప్రీంకోర్టులో అయితే ఆ కమిషన్ని మొత్తం రద్దు చేస్తా అని చెప్పేసి అనుకున్నాడు కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఓన్లీ నరసింహారెడ్డిని తప్పించి కొత్త వేరే కొత్త అనిపెడతారు అంతే తప్ప వేరే ఏం లేదు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే ఆ కమిషన్ చైర్మన్ను నియమించాలి ఖచ్చితంగా వాళ్ళకు అనుకూలం ఉన్నటువంటి వ్యక్తిని నియమించేసి కేసీఆర్ని ఎట్టి పరిస్థితిలో ఆ ఫామ్ హౌస్లో ఉన్నటు కేసీఆర్ను విచారణ కమిషన్ ముందు దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేస్తాడు రాసి పెట్టుకోండి సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో నరసింహారెడ్డి అప్పటికప్పుడు విచారణ కమిషన్ బాధ్యతల నుంచి ప్రధా తప్పుకున్నారు తన న్యాయవాది ద్వారా ఈ సమాచారాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి చేరవేశారు జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకోవడంతో ఈ మొత్తం వ్యవహారాన్ని తీర్పులో ప్రస్తావిస్తూ ధర్మాసనం పిటిషన్పై విచారణ ముగించింది